మామూలుగా ఒక పాట గురించి మాట్లాడాలంటేనే 15 నిమిషాలు పడుతుందండి. ఇక్కడ పాటే 15 నిమిషాలు ఉంది. అలా అని చెప్పి మీ సమయాన్ని వృధా చేస్తానని అనుకోకండి. ఏం పర్వాలేదండి, మేము సిద్ధంగా ఉన్నాం. పాట ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అన్నీ చెప్పండి. టేక్ యువర్ ఓన్ టైం. మీరు సిద్ధంగానే ఉన్నారండి. మా యూత్ మాత్రం ఒక పూజకి పూజ చేయాలని ఏమో, నేను ఇంకా ఒక పూజకి పూజ చేయాలని, ఆమె కర్ణానికి కన్ను కొట్టకముందే ఆ ఛాన్స్ మేము కొట్టేయాలన్నంత ఆత్రంగా మీరు ఉన్నారని అనుకుంటున్నాను. కాబట్టి మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా వివరంగా చెప్తాను. పంచభూతాలతో తయారయ్యే శరీరాలని కప్పుకున్న పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ 10 వేళ్ళు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సరిగ్గా 4-5 సంవత్సరాల క్రితం ఇలాంటి వేదిక మీదే ఓ పాట గురించి సీతారాం శాస్త్రి గారు మాట్లాడుతూ, ఈ పాట రాయడానికే నేను 28 సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నాను అని చెప్పారు. అప్పుడు అందరికీ కలిగిన ప్రశ్న, అంతగా ఆ పాటలో ఆయన ఏం రాస్తుంటారు అని. నాకు కలిగిన ప్రశ్న మాత్రం, ఆ మాట అనే రోజు నాకు ఎప్పుడు వస్తుందా అని. ఈరోజు వచ్చింది. ఆ పాటలో ఆయన అవతార పురుషుడి యొక్క అవతారాల తత్వాన్ని వర్ణిస్తే, ఈ పాటలో నేను ఆ ప్రకృతి మాతకి పంచప్రాణాలుగా ఉన్న పంచభూతాల మహత్వాన్ని వర్ణించే అదృష్టం అవకాశం నాకు దక్కింది. పంచభూతాల గురించి నేనేం రాశాననేది చెప్పే ముందు ఒక 5 గురికి మాత్రం నేను కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు తెలియజేయాలి. కారణం, వారి సహాయం లేకుంటే ఈ పాట పుట్టేది కాదు, వారి సహకారం లేకుంటే ఈ పాట పూర్తయ్యేది కాదు. ముందుగా అంత చక్కగా ఉన్న పాటని ఇంత బక్కగా ఉన్న వ్యక్తి చేత రాయించచ్చు అని ఆలోచన చేసిన దర్శకులు శ్రీవాస్ గారికి నా మొదటి నమస్కారం. ఇక అలాంటి అద్భుతమైన పాటని ఇలాంటి అర్భకుడితో రాయిస్తున్నా కూడా అడ్డు చెప్పకుండా ప్రోత్సహించిన నిర్మాత అభిషేక్ గారికి నా 2వ నమస్కారం. ఇది పంచభూతాల గురించిన పాట కాబట్టి ఆ భూతాలని ఈ భూతద్దాల అబ్బాయి రాయగలడు అని నమ్మిన చిత్ర బృందానికి నా 3వ నమస్కారం. కథానాయకుడుగా శాసించే స్థాయిలో ఉన్నా కూడా పాట విని నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేలా రాశారని ప్రశంసించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సంస్కారానికి నా 4వ నమస్కారం. ఇక ఆఖరిగా, ఇంత పెద్ద పాట రాయాలంటే శాస్త్ర సంబంధమైన ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సందేహాలన్నీ నివృత్తి చేసి సంస్కృత సమాసాలు నాకు అర్థమయ్యేలా చెప్పి పంచభూతాల మీద ఒక అవగాహన కల్పించిన మా గురువు గారు గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారికి నా 5వ నమస్కారం. ఈ పాటని మీకు ఈ పాటకి ఎలా అయితే మీరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారో, రేపు ఈ సినిమా చూసిన తర్వాత పతాక సన్నివేశం తర్వాత ఇదే సీన్ రిపీట్ అవుద్ది, ఇదే సన్నివేశం రేపు మనకి సినిమా హాల్లో కనపడుతుంది అన్న సంపూర్ణ విశ్వాసాన్ని నేను తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.